మనకి వరాహకల్పం ఆదివరాహస్వామిగా వచ్చి పరమాత్మ పాశితూర్తిక్కిడంద పార్మగడ్ ఆండవారు చెప్తారు ఒక పాచి పాచిపట్టి ఉన్న నీళ్లల్లో పడి ఉండి పాచిపట్టి ఉన్న భూమండలాన్ని పైకి తీసుకురావడానికి అని చెప్పి చేత చేయగలవు కదయ్యా నువ్వు కానీ దానికోసమని చెప్పి మానమిలా పండ్రియాయి అభిమానాన్ని చంపుకుని వర్రాహ అవతారం ఎత్తావా మానవిలాలో రెండు అర్థాలు ఉన్నాయి అభిమానం చంపుకున్న ఒకటి బొటనవేలంతా వచ్చి ఆకాశమంతా ఎత్తుకెదిగిన వరాహస్వామి మానవంటే అంటే కొలత కొలతకి మించిన వరాహస్వామి పోయి భార్యని పైకి తెచ్చావా ఓహోహో భార్య మీద ఎంత ప్రేమ ఉందయ్యా నీకు అని సంబరపడిందమ్మవారు అప్పుడు భూదేవత అడిగింది ఏమయ్యా నా కోసం కనుక నువ్వు ఇంత కష్టపడ్డావు మరి భూమండలంలో ప్రజలంతా ఉన్నారు వాడు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసం ఏం చేస్తావు ఏం చేయమంటావు వాడు చెప్పిన వాడు ఏమిటి అవడును నా వైపు దండం పెడితే కదా అనేసరికి అమ్మవారికి ఒక రహస్యం చెప్పాడు ఆయన ఎవళ్ళైనా కానీ మూడు పనులు చేస్తే ఏ ఒకటి చేసినా నేను వచ్చి రక్షిస్తాను ఏమిటి ప్రపదనం కీర్తనం ప్రసూనార్పణం నాకు శరణాగతి చేయాలి భగవంతుడా నువ్వే రక్షించు మనస్ఫూర్తిగాను అని చెప్పి ఇంకో దేవుడి దండం పెట్టకూడదు శరణాగతి కీర్తనం దండం పెడుతుండే అంటావా భగవంతుడి గానం చెయ్యి కీర్తనం లేదు గానం చేద్దామన్నా మాట అనుకున్నావా పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి పత్రం పుష్పం ఫలం తోయం పుష్పం ఒకటే చెప్పాడు పరమాత్మ పుష్పాలను కూడా అనలేదు మనం ఏం చేస్తాం చామంతి పువ్వు తీసుకుని రేకులు పీకేసి పూజ చేస్తుంటాం వద్దండి చేయకండి దయచేసి ప్రపదనం కీర్తనం ప్రసూనార్పణం చెప్పుకున్నాం కదా పుష్పం ఒకటే ఇవ్వండి ఉంటే ఎక్కువతో చేయండి లేనట్లయితే ప్రమాదం ఏం లేదు ఒక్క పుష్పాన్ని సమర్పించండి రేకులు పీకినట్టయితే కలసి ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టిన పాపానికి పోతారని వేదాంత దేశకుల వారు చెప్తారు ఐదు వందల కిందట అంచేత ఈ మూడు చేయండి చేయమంటే మనం వింటామా వినం కదా అందుకని భూదేవత స్వయంగా అవతారమైతే వచ్చింది ఎలాగా ఆండాళం వారిగా అవతారం ఎత్తింది ఎందుకోసము అమ్మ చెప్తే ప్రతి వాళ్ళు వింటారు అమ్మగా తాను ఆచరించింది ఎలాగా శరణాగతి తిరుప్పవైరోలో శరణాగతి కీర్తనం ముప్పై పాసులు గానం చేసింది పాడేటప్పుడు దాంట్లో పదాలు తెలవు మనకి తమిళలో పదాలు తెలుస్తాయా పర్వాల హాయి అంటాం దాంట్లో సాహిత్యం ఉందా పిల్లడిని నిద్రపోతున్నాడు అది విశేషం అలాగా కీర్తనం ప్రసూనార్పణం చెప్పుకున్నాం కదా పువ్వులు సమర్పించింది ఇగో ఈ తత్వాన్ని మనకి ముప్పై పాసురాల్లో చాలా అందంగా అందించింది ఆండాళంవారు వారు అంచేత అమ్మవారి యొక్క వ్రత విధానాన్ని తిరుప్పావై శ్రీవ్రతం అని మనం అనుసంధానం చేసుకుని ఈ ముప్పై రోజులు కూడా గానం చేసుకుని చదువుకుని తమిళని రాదన్నమాట మనకేం లేదు తెలుసుకోగలం పదానికి అర్థం తెలుసుకుందాం దీనికి గ్రంథాలు కూడా ఉన్నాయి అనువాద గ్రంథాలు వచ్చాయి చాలా చేసుకుందాం ప్రతి ఒక్క భాషరానికి ఒక ఫలశ్రుతుంది ఆ తర్వాత మళ్ళీ సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం మనం అది జ్ఞాపకం చేస్తూ అన్నిటికంటే ముఖ్యమేమిటనమాట శరణాగతి చెయ్యండి రెండవది గానం చెయ్యండి మీకున్న స్తోత్రాలు పాటలేవైనా సరే మూడవది ప్రసూనార్పణం ముచ్చటగా మూడు పుష్పాలు లేదా రెండు లేదా ఒకటి సమర్పించండి నెల రోజులు అన్నిటికంటే ముందు ఏం చేయాలో ఆండాల వారు ఆ పాసురాల్లోనే చెప్పారు అది కూడా మనం చేద్దాం చేయడానికి ప్రయత్నిద్దాం తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం మనకి లభిస్తుంది అని జ్ఞాపకం చేస్తూ శ్రీవ్రతానికి సంబంధించిన ఉపోద్ఘాతం మరి బంగాళాఖాతం అంత విస్తారం కాకుండా క్లుప్తంగా చెప్పుకున్నామని జ్ఞాపకం చేస్తూ రేపటి నుంచి రోజుకి ఒక పాచురాన్ని మనం చదువుకుని చెప్పుకుని అర్థం చెప్పుకొని విశేషార్థాలు మాత్రం చెప్పుకుంటాం మనకి సమయ నియత సాధువృత్య సమేతమని ఆచార్యులు సమయ నియతి పాటిస్తూ అందిస్తారు అని పెద్దలు చెప్తారు అది మనం చేద్దాం